భారత్లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్ రకం ప్రపంచవ్యాప్తంగా 44 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి మతపరమైన రాజకీయ ర్యాలీలు కారణమని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్లో భారీగా కరోనా కేసులు మరణాలకు B.1.617 వేరియంట్ కారణమని తెలిపింది. భారత్లో నమోదవుతున్న కోవిడ్-19 కేసులకు సమాంతరంగా B.1.1.7, B.1.612 సహా అనేక వేరియంట్లు పెరుగుతూ వచ్చాయి. ఏప్రిల్ చివరిలో గుర్తించిన కేసుల్లో జన్యు విశ్లేషణలో ఈ వేరియంట్లు వరుసగా 21%, 7% ఉన్నట్లు WHO గుర్తించింది. ఈ వేరియంట్ 44 దేశాలకు వ్యాపించగా భారత్ తర్వాత అత్యధిక కేసులు UKలో నమోదయ్యాయి. అయితే దక్షిణాసియాలోని మొత్తం కేసుల్లో 95% మరణాలలో 93% భారత్లోనే చోటు చేసుకున్నాయి. B.1.617 వేరియంట్ అత్యంత ప్రమాదకారి అని WHO హెచ్చరించింది. కోవిడ్ యాంటీబాడీలు ఈ వేరియంట్పై తక్కువ ప్రభావాన్ని చూపుతాయని తెలిపింది. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.